తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 157 కిలోమీటర్ల దూరంలో వరంగల్ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామానికి దగ్గరలో రామప్ప దేవాలయం ఉంది. పదండి చూద్దాం. పచ్చదనంతో తీర్చిదిద్దబడిన మార్గం గుండా రామప్ప ఆలయానికి మనం చేరుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో వినియోగించిన ఇటుకలు ఎంతో తేలికగా నీటిపై కూడా తేలియాడే విధంగా ఉంటాయి. ఈ ఇటుకల నిర్మాణానికి ఆనాడు ఉపయోగించిన సాంకేతికత నిజంగా ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. ఈ ఆలయ నిర్మాణంలో అద్భుతమైన ఇసుక పెట్టే సాంకేతికతను కూడా వినియోగించారు. పునాదుల్లోని ఖాళీల మధ్య ఇసుకను జోడించడం ద్వారా భూకంపాలు సంభవించినప్పుడు ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా ఇది దోహదపడుతుందని చెప్తారు. దాదాపు 900 సంవత్సరాల క్రితం వరంగల్లోని పాలంపేట ప్రాంతాన్ని కాకతీయ రాజులు పరిపాలించేవారు. ఆ సమయంలో వారు విస్మయపరిచే రామప్ప దేవాలయాన్ని నిర్మించారు. మధ్యయుగం నాటి ఈ అద్భుతమైన నిర్మాణం చుట్టూ వివిధ చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. హిందువుల ఆరాధ్యదైవమైన పరమశివునితో సహా ఇతర దేవతా విగ్రహాలను ఈ ఆలయాల్లో పూజిస్తారు. ఆశ్చర్యకరంగా ఈ ఆలయానికి ప్రధాన దైవం పేరు కాకుండా దాన్ని రూపొందించిన శిల్పి రామప్ప స్థపతి పేరు పెట్టడం జరిగింది. దక్షిణ భారతదేశంలో శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఆలయం ఇదే కావడం విశేషం. ఈ ఆలయ సముదాయం లోపల రుద్రేశ్వర ఆలయం ఎన్నో విపత్తుల్ని ఎదుర్కొని నేటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. దీంతోపాటు ఇక్కడ కటేశ్వర ఆలయం, కామేశ్వర ఆలయం మొదలగునవి చూడదగినవి. ఈ ఆలయ సముదాయంలో శాసనాలతో కూడిన స్తంభం, భక్తుల కోసం విశ్రాంతి గృహం కూడా ఉంది. ఈ ఆలయంలో గర్భగృహం, అంతరాళం, మహామండపం ఉన్నాయి. ఈ ఆలయం శిల్పకారుల యొక్క సంపూర్ణ పనితనాన్ని మన కళ్ళకు కడుతుంది. ఆనాటి కాలాన్ని సందర్శకులకు పరిచయం చేస్తుంది. గోడల నుంచి స్తంభాల వరకు ఎక్కడ చూసినా హిందూ పురాణాలకు సంబంధించి అనేక ఘట్టాలను తెలియజేసే రమణీయమైన శిల్పాలు కనిపిస్తాయి. ఇవి ఎన్నో గాథలను తెలియజేస్తాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ నిర్మాణంలో ప్రతి అణువు మనకు అద్భుతంగా అనిపిస్తుంది. కాకతీయుల శిల్ప కళాభిమానానికి ఇవి తార్కాణాలు. ఆలయంలో 9 అడుగుల ఎత్తుగల గర్భగుడి లోపల శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగం నుంచి వచ్చే సానుకూల ఆధ్యాత్మిక తరంగాలు మనకు మనోవికాసాన్ని కలగజేస్తాయి.
ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. నల్లని రాతితో చెక్కబడిన ఈ నంది విగ్రహం సందర్శకులను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. ముందుకు లంఘించేందుకు సన్నద్ధమై యజమాని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నదా అన్నట్లుగా ఇది కనిపిస్తుంది. నంది ముందు నుంచుని ఏ దిశ వైపు చూసినా అది మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది. రామపాలయం ఎన్నో యుద్ధాలను దాడులను ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపించడం విశేషం. ఆలయ పరిసరాల్లో చిన్న చిన్న కట్టడాలు శిథిలమైనా ప్రధాన ఆలయ సముదాయం మాత్రం ఎంతో దృఢంగా ఉంటుంది. ఇక్కడ శిల్పకళను చారిత్రక ప్రాముఖ్యాన్ని గుర్తించిన భారతీయ పురాతత్వ పరిశోధన శాఖ ఈ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తోంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.